లలితా సహస్రంలో ఒక చోట అమ్మవారి నామాల్లో దౌర్భాగ్యతూలవాతూల అన్న నామం ఒకటి ఉంది. దౌర్భాగ్యతూల వాతూల అంటే దౌర్భాగ్యమనబడేటటువంటి దాన్ని దూదిపింజగా ఎగరగొట్టగలిగినటువంటి పెనుగాలి వంటిది అని. మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి ఆ మాట. ఆ నామాన్ని మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. దౌర్భాగ్యము అనుభవించేటటువంటి వాడికి తెలుస్తుంది బరువు, చూసేటటువంటి వాడికి కూడా క్లేశంగానే ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చూసేవాడికి మంచి సంతోషంగా కూడా ఉంటుంది. మనకి శత్రుభావన ఉందనుకోండి, వాడు కష్టపడుతుంటే మనకి సుఖంగా ఉండొచ్చు. అప్పుడు హీన సంస్కారం ఎవడిదంటే కష్టపడుతున్నవాడిది కాదు, చూసి నవ్వుతున్నవాడిది. ఎవడు దౌర్భాగ్యాన్ని అనుభవిస్తున్నాడో వాడు దాన్ని ఎప్పుడూ బరువుగానే అనుభవిస్తాడు. తేలికగా అనుభవించడం అనేటటువంటిది అంత తేలికైన విషయం కాదు. అసలు దౌర్భాగ్యం అంటే ఏమిటి? మనకి భాగ్యము దౌర్భాగ్యము రెండు మాటలు ఉన్నాయి. భాగ్యము అంటే అనేక రకములైనటువంటి అదృష్టమును, దృష్టం అంటే చూడబడినది, అనేక రకములైనటువంటి అదృష్టమును మనము అనుభవములోనికి తెచ్చుకొని సంతసించగలిగిన స్థితి ఎందుండుట. అలా కాకుండా మనం ఏది కోరుకోమో, మనకి ఏదంటే ఇష్టం లేదో, ఏది మన మనస్సుకి బాధాకరంగా అనిపిస్తుందో అది మనం అడగకపోయినా వచ్చి మన మీద పడిపోతే దౌర్భాగ్యం. ఇప్పుడు చూడండి, మీ మనసు అడిగింది మీకు దొరికింది అనుకోండి, మీకు తేలిగ్గా ఉంటుంది. నేను కోరుకున్నాను వచ్చింది చాలా సంతోషం అనుకుంటారు మీరు. నేను కోరుకోలేదు కానీ నా మీద వచ్చి పడింది అనుకోండి, అది నాకు అది బరువుగా ఉంటుంది. అది మీ మనసు అంగీకరిస్తే పర్వాలేదు, మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఆయన ఒక స్లీపర్ క్లాస్లో రిజర్వేషన్ చేసుకుని ఎక్కాడు అనుకోండి, ఎక్కిన తర్వాత ఆయన పేరు చార్ట్లో లేదు, అదే బెర్త్ నెంబర్తో ఇంకో ఆయన కూడా ఎక్కాడు, ఎక్కి ఇది నాకు ఇచ్చారండి ఇవాళ మీకెలా ఇచ్చారని అడిగాడు. ఇదేంటండి నేను ఎప్పుడో చేసుకున్నాను 2 నెలల క్రితం, మీకెలా ఇచ్చారండి ఇవాళ అన్నాడు. సరే టీటీ గారు వచ్చాక చూద్దాం లేండి అని విసుక్కుంటూ నించున్నాడు. టీటీ గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, మీరు 2 నెలల క్రితం రిజర్వేషన్ చేసుకున్నారు కానీ అప్గ్రేడేషన్లో మీకు AC 3 టైర్లోకి వెళ్ళిపోయింది మీది, కాబట్టి మీరు AC 3 టైర్లోకి వెళ్ళి పడుకోండి అన్నాడు. ఇప్పుడు ఇది మీకు సంతోషంగా ఉంటుందా ఉండదా? మీరు కోరుకోకుండా వచ్చి పడింది, కానీ మంచి వేసవికాలంలో స్లీపర్ క్లాస్లో చేసుకున్న రిజర్వేషన్ AC 3 టైర్లోకి మారింది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏమంటామంటే, మనం రైలు దిగిన తర్వాత మనం ఎవరికో ఫోన్ చేస్తాం, బలనా కోచ్లో ఉన్నాను రమ్మని, వాళ్ళు వచ్చి ఆ భోగి దగ్గర తిరుగుతుంటారు, వీడు రాలేదా ఏమిటి మా వాడని, వీడు AC 3 టైర్లోంచి దిగి ఏం చెప్పమంటావు నా అదృష్టం, నేను అప్గ్రేడేషన్లో AC 3 టైర్లోకి వెళ్ళిపోయానంటాడు. అంటే మీ మనసు అంగీకరించింది, అంగీకరించింది కాబట్టి మీరు దాన్ని అదృష్టం అని పిలుస్తారు. ఒక ఉదాహరణకి, మీకు ఆ AC 3 టైర్లోకి వెళ్ళి పడుకున్న తర్వాత అమ్మయ్యా AC 3 టైర్ వచ్చిందని చెప్పి యువతల బెర్త్ ఆయన యువతలకు ఇచ్చేసి మీరు అవతల స్టేషన్లో సామాన్ అంతా పట్టుకుని పోర్టర్ నెట్టుకుని పెద్ద స్టేషన్లో ఎక్కడో వెనకాతలున్న AC 3 టైర్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఉన్నారనుకోండి, హాయిగా నిద్రపోవచ్చు అని చెప్పి తీరా వెళ్ళిన తర్వాత మీకు తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఆ తలనీలాలు ఇచ్చేసినటువంటి చంటి పిల్లలతో కూడినటువంటి తల్లులు 4 బెర్తల మీద ఉన్నారనుకోండి, వాళ్ళు రాత్రంతా ఏడుస్తూనే ఉంటే మీరు కిందకి దిగేమంటారు? నా దౌర్భాగ్యం అండి, ఆ స్లీపర్ క్లాస్లోనన్నా పడుకున్నానని కాదు, AC 3 టైర్ని పేరు ఆ పిల్లలు పడ్డారండి బాబు నా పక్కన, రాత్రంతా రణగొనొద్దని కంటి మీద నిద్ర లేదంటారు. ఎందుకని మీకు AC 3 టైర్ బరువు అయింది? మీ మనసు అంగీకరించలేదు కాబట్టి. ఇప్పుడు మీరు బాగా పట్టుకోవాల్సి ఉంటుంది ఆ విషయాన్ని. మీ మనసు అంగీకరిస్తేనే మీకు అది సంతోషం. మీ మనసు అంగీకరించలేదు అనుకోండి, అంగీకరించని ఉత్తర క్షణంలో అది మీకు బరువు అవుతుంది. మనస్సు ఏవి అంగీకరించదో అవన్నీ బరువులే. సాధారణంగా మీరు లోకంలో చూడండి, దౌర్భాగ్య అష్టకము అంటారు, ఒక 8 ఉంటాయి. ఈ 8ంటిని ఇది వచ్చేస్తే బాగుండు, ఇది వచ్చేస్తే బాగుండు అని ఎవడు అనడం, ఎవ్వడు అనడు. వచ్చేస్తోందంటే భయపడిపోతారు కాబట్టి వాటిని దౌర్భాగ్యాలు అంటారు. అవి ఏమిటి అంటే, మొట్టమొదటిది వృద్ధాప్యం. ఏమయ్యా వృద్ధాప్యం వచ్చేస్తే బా, నాకు వృద్ధాప్యం వస్తే బాగుండండి అని ఎవరైనా అన్నవాడిని మీరు చూసారా లోకంలో? ఒకవేళ వాడికి వచ్చినా జుత్తుకి రంగేసుకుని ఇంకా యవ్వనంలో ఉన్నవాళ్ళే ఫోటో తీయించుకుంటాడు.
వాడు జుత్తుకేస్తాడు మీసం తెల్లబడుతుంది, మీసానికి వేస్తాడు గడ్డం తెల్లబడుతుంది, గడ్డానికి వేస్తాడు కనుబొమ్మలు కూడా తెల్లబడిపోతాయి. వాడితో ఆడుకుంటుంది వాడి శరీరమే, ఓరి నీ మోహం మండిపోను అని. అయినా చిన్న చిన్న బ్రష్లు అట్టుకుని వేసుకుంటూనే ఉంటాడు. ఏం ప్రారంభం అంటే వృద్ధాప్యము అంగీకరింపబడలేదు అతని చేత. అతనికి ఇష్టం లేదు అతను వృద్ధుడు అనిపించుకోవడాన్ని, అతను అంగీకరించలేడు. అదో దౌర్భాగ్యం, అక్కర్లేదన్నా వచ్చి మీదడింది. పోనీ ఓ రోజో రెండు రోజులో ఉండి ఏసీ 3 టైర్ లాగా ఓ రాత్రి పడుకుంటే మర్నాడు దిగిపోవడానికి ఏమి ఉండదు. అది వచ్చేసిందంటే ఇంకా దాంతో శుభం కార్డు పడిపోతుంది. కాబట్టి అది వచ్చి తీరుతుంది. అది నాకు రాకూడదండి అని అంటే అపమృత్యువుని కోరుకున్నట్టు లెక్క. వృద్ధాప్యాన్ని కోరుకుంటే పూర్ణాయుర్దాయాన్ని అంగీకరించినట్టు, వృద్ధాప్యం నాకు వద్దండి అంటే అపమృత్యువుని కోరుకున్నట్టు. అంతే వృద్ధాప్యం లేకుండానే వెళ్ళిపోవాలని కోరుకున్నట్టు. అలా కోరుకోం కాబట్టి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. త్రియాయుషం అంటే వృద్ధాప్యం వరకు ఆయుర్దాయాన్ని నేను చూడాలి, తప్ప అపమృత్యు దోషం వచ్చి నేను మధ్యలో పడిపోకూడదు అని కోరుకోవడం. కాబట్టి మనం వృద్ధాప్యం వరకు ఉండాలన్నది ఆయుర్దాయరీత్యా అంగీకరిస్తాం, కానీ ముసలితనం అనేటటువంటి దాన్ని దౌర్భాగ్యం ఎవ్వడూ కోరుకోడు. రెండవది దరిద్రం. దరిద్రం అంటే లేమి, లేమిని ఎవడు అంగీకరించడు. మూడవది రోగం. ఎవడు దేవాలయంలోకి వెళ్ళి ఈశ్వరా మీ అనుగ్రహం చేత నాకు ఈ రోగం రావాలని ఎవడూ కోరుకోడు. నాకు రోగాలు రాకూడదని కోరుతాడు కానీ. కాబట్టి రోగం ఒక దౌర్భాగ్యం, కోరుకున్నవాడు ఎవడూ లేడు. మరి అందరూ హాస్పిటళ్ళల్లో ఎందుకుంటున్నారు అంటే నా దౌర్భాగ్యం అండి అంటాడు. ఏమిటండి పాపం ఈ టైంలో ఇక్కడ ఉన్నారంటే ఏం చెప్పంటారు, నా దౌర్భాగ్యం దేవీ నవరాత్రుల్లో ఇక్కడ ఉన్నానంటాడు. బయట ఉంటే ఏదో ఊడబొడిచాడని అనుకోవడానికి ఏమి ఉండదు అనుకోండి, వాడి జీవితం ఇప్పుడు అలాగే ఉంటుంది. దేవీ నవరాత్రులైనా లేకపోతే మాస శివరాత్రి అయినా ఎప్పుడూ ఓ జీవితమే, అది వేరు విషయం. కానీ అప్పుడు మాత్రం అంటాడు దేవీ నవరాత్రులు హాస్పిటల్లో ఉన్నాను నా ప్రారంభం అంటుంటాడు. కాబట్టి రోగం ఒక దౌర్భాగ్యం. నాలుగవది భుక్తశేషాన్ని మనం భోజనంగా స్వీకరించడం. భుక్తశేషం అంటే వాడు బతికున్నన్నాళ్ళు ఎప్పుడు ఎక్కడో ఎవడో తినేయిగా మిగిలింది వీడు తింటూ ఉంటాడు, తప్ప వీడు తినడం అన్నది ఎప్పుడూ ఉండదు. అలా అది దౌర్భాగ్యం ఎందుకు అవుతుందండి అని మీకు అనుమానం రావచ్చు. వీడికి ఈశ్వరుడికి నివేదన చేయగలిగిన అర్హతని కోల్పోతూ ఉంటాడు. ఎందుకంటే కనీసం ఇంట్లో చేసిన పదార్థాన్ని వీడు మొదట తినడం, వీడికి మొదట పెట్టరా ఇంట్లో పెట్టరు. కాబట్టి ఏమవుతుందంటే వీడు నైవేద్యం ఎప్పుడు పెట్టినా ఇంగిలే పెడతాడు. ఎందుకని వాడి ముందు ఎవరో తినేస్తారు, తినేసి సగం గిన్నే ఉంటుంది, ఆ గిన్నెలోంచే పెడతారు వీడికి. తప్ప వీడు ఎప్పుడు ఇంటి యజమాని గౌరవంతో ముందు వీడు భోజనం చేయడం అన్నది వీడి జీవిత పర్యంతం ఉండదు. అందుకని వీడు చేసే నైవేద్యాలన్నీ ఇంగిలి నైవేద్యాలే. కాబట్టి అదో దౌర్భాగ్యం. జారత్వం, కొంతమందికి ఒక పిచ్చి ఆడపిచ్చి ఉంటుంది, కాబట్టి అదొక దౌర్భాగ్యం. జారత్వం, చోరత్వం, దొంగతనం, అదొక దౌర్భాగ్యం. ఎన్ని ఉండనివ్వండి దొంగతనం చేస్తూ ఉంటారు. దొంగతనం చిన్న దొంగతనం నుంచి చాలా పెద్ద దొంగతనం వరకు ఉంటాయి. కాబట్టి దొంగతనం చెయ్యాలనేటటువంటి మన ప్రవృత్తి ఉండడమే చోరత్వం. జారత్వము చోరత్వము ఆరైపోయిన తర్వాత ఏడవది అన్నింటికన్నా ప్రమాదకరమైన పోకడ. ఎప్పుడు అప్పు చేసే లక్షణం ఉండడం, అప్పులతో బతుకుతూ ఉండడం. రుణం. ఎనిమిదోది చాలా దారుణాతి దారుణమైనటువంటి దౌర్భాగ్యం, యాచన. యాచన అంటే చెయ్యి కింద పెట్టి ఉండడం. ఎప్పుడు ఇలా కింద పెట్టి ఎప్పుడు నాకేమైనా ఇస్తారా అండి, నాకేమైనా ఇస్తారా అండి అని అడుగుతూ బతుకుతూ ఉంటాడు. ఈ 8 దౌర్భాగ్యములు అని పిలిచింది శాస్త్రం. అయితే ఇందులో మీరు ఒక విషయాన్ని గమనించండి, ఈ 8 దౌర్భాగ్యములను ఎందుకన్నారంటే మీరు కోరకపోయినా మీకు వచ్చి తీరవలసిందే, వచ్చి తీరుతాయి 8. దరిద్రం, అందులో మొదటిది వృద్ధాప్యం. మీరు ఆలోచించండి, ముసలితనాన్ని తప్పుకోగలిగినటువంటి వాడు లోకంలో ఎవరైనా ఉంటాడా? ఎవరూ ఉండడు. దరిద్రం, నాకేం దరిద్రం ఉందండి, నాకేం దరిద్రం లేదంటే నేనేం ఒప్పుకోను. ఎందుకో తెలుసా? ఉండడం వేరు, ఉన్నది అనుభవించడం వేరు. ఉండడానికి అనుభవించడానికి మధ్యలో ఏ ఒక్కరోజు తేడా వచ్చినా దరిద్రం కిందే లెక్క. ఇంట్లో బ్రహ్మాండమైన ఏసీ ఉంది, ఇల్లంతా ఏసీ, బ్రహ్మాండమైన పరుపులు, మంచి వేసవికాలం, హాయిగా ఇంటికి వచ్చా అమ్మయ్యా పడుకుందాం అని లోపలికి వెళ్ళాడు. పెద్ద గాలి వాన వచ్చి పడ్డవు 10 చినుకులు 20 పిడుగులు,
ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది, ఇంట్లో ఏసీ కాదు, కరెంట్ ఏమీ లేదు. ఇంట్లో ఏసీ ఉంది కాబట్టి పెద్ద కిటికీలు లేవు కాబట్టి ఇప్పుడు గాలి రాదు. ఇప్పుడు పడుకున్నాడు, నా దరిద్రం అండి కరెంట్ లేదంటాడు. మీరు చూడండి, నా దరిద్రం ఇవాళ పంపులు రాలేదంటాడు. ఉందా లేదా ప్రతివాడికి దరిద్రం? ఎక్కడో అక్కడ ఉంటుంది. దరిద్రం రెండు రకాలుగా ఉంటుంది, విచిత్రం. తిందామంటే లేనివాడు, అన్నీ ఉండి తినడానికి టైం లేనివాడు, ఇద్దరూ దరిద్రులే. ఒక ఆయనకి అన్నీ ఉన్నాయి కానీ తిందామంటే టైం ఉండదు. దేవాలయం పురాణంలో కూడా ఆయనకి సెల్ఫ్ మోగుతూ ఉంటుంది, అది ఆయన దౌర్భాగ్యం. అప్పుడు ఏమనాలంటే అష్ట దౌర్భాగ్యములలో ఒకటి ఉన్నవాడు ఆయనని గుర్తు, పురాణం వింటున్నప్పుడు సెల్ఫ్ మోగితే. కాబట్టి అక్కర్లేని చోట ఎప్పుడూ ఏదో పనిలో ఉంటాడు, దానివల్ల ఏమిటంటే కడుపు నిండా అన్నం కూడా తినడం, కాబట్టి అదో దౌర్భాగ్యం. ఇలా ఎనిమిది దౌర్భాగ్యాలు. సరే ఈ దౌర్భాగ్యాల గురించి ఎందుకయ్యా మాకు చెప్తావు, ఎలాగో వద్దన్నా వస్తాయి అంటున్నావు కదా, ఆ మిగిలిన మాట చెప్పు. దౌర్భాగ్యతో లవాతూల ఇవి అనుభవించడం చాలా బరువే. మరి అమ్మవారు ఏం చేస్తుంది అంటున్నారు మీరు? దూది పింజలా ఎగరగొట్టేస్తుంది, పినుగాలి ఏ ఈ ఎనిమిది మీకు లేకుండా చేసేస్తుంది అని నేను చెప్పాను అనుకోండి. నేను వేదిక దిగ్గానే సీనియర్ సిటిజన్ ఎవరైనా వచ్చి నేను లలితా సహస్రం చదువుకుంటాను యవ్వనం వస్తుందా అంటే నేను ఏం చెప్పాలి అప్పుడు? మీరు ఆలోచించండి ఒకసారి. అంటే అది నీ కష్టం, మేమెందుకు ఆలోచించాలనకండి, ఒకసారి ఆలోచించి చూడండి. మొట్టమొదటిదే వృద్ధాప్యం. వృద్ధాప్యం రాకుండా యవ్వనంలో ఉండిపోతాడా అండి? మీరు మిగిలినవి ఎవ్వరూ ఏమీ అడగడు ప్రపంచంలో. బాల్యం కావాలండి లేకపోతే కౌమారం కావాలండి, ఇదేమి అడగడు, యవ్వనమే అడుగుతాడు ప్రతివాడు. కాబట్టి యవ్వనంలో ఉండిపోతానా అన్నాడు అనుకోండి, ఉండిపోతావయ్యా రోజు లలితా సహస్రం చేసుకో, నీకెందుకు వచ్చే ఏడాది శారదా నవరాత్రులకి 30 వేసుకోవచ్చు నీ వయస్సు నేనంటే కుదురుతుందా? కుదరదు. మరి అప్పుడు ఈ నామం ఏమిటి? మరి దూదిపింజి చేసి ఎలా ఎగరగొడుతుంది అమ్మవారు? ఇది చాలా చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవలసినటువంటి నామం. నేను అన్నది ఇది నామపారాయణ ప్రీత అంటే, ఒక నామం యొక్క అర్థాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకున్నప్పుడు మీ జీవితం ఒక కొత్త మారాకు తొడుగుతుంది. అందుకొచ్చే లలితా సహస్రంలో నామాలు, తప్ప వాటిని వేళంబరం కోసం అని చెప్పి స్వీకరించవలసినవి కావు లలితా సహస్రంలో నామాలు. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చెయ్యండి. మనిషి పుట్టుక దగ్గర నుంచి మనిషి మరణం వరకు దేనియందు తన ప్రమేయం లేకుండా కాలంలో శరీరం మార్పు చెంది వెళ్ళిపోతుంటుంది. అలా మార్పు చెంది వెళ్ళిపోయేటటువంటి ప్రక్రియని మీరు ఆపలేరు. అందుకే మనకి ఎప్పుడూ కూడా 6 వికారములు ఉంటాయి. ఇంత పూర్వం లేనిది పుట్టినది, పుట్టినది ఉన్నది, ఉన్నది పెరిగినది, పెరిగినది తరిగినది, తరిగినది మార్పు చెందినది, మార్పు చెందినది నశించిపోయినది. ఈ 6 మార్పులు ఉంటే దాన్ని షడ్వికారములు అంటారు. మీరు లోకంలో ఏది చూడండి షడ్వికారములతోటే ఉంటుంది. ఈ షడ్వికారములతో ఉండేటటువంటి స్వరూపం ఈ శరీరం కూడా, ఇది కూడా అంతే. ఎందుకంటే దీనికి ఒక పుట్టిన తేదీ ఉంది అంటే పుట్టిన తేదీకి ముందు ఈ శరీరం లేదనే కదా గుర్తు. బయట ప్రపంచంలో ఇది లేదు అనే కదా గుర్తు. కోటేశ్వరారు మీరు ఎప్పుడు పుట్టారండి అని నన్ను అడిగారు అనుకోండి, నేను 14/7/1959 పుట్టానమ్మా అన్నాను అనుకోండి, అంటే 14/7/1959 ముందు ఈ శరీరం ఉందా ఈ ప్రపంచంలో? లేదు. కాలంలో ఒక తేదీని ఈ శరీరం వచ్చింది కాబట్టి కాలంలోనే ఒక తేదీ నాడు ఈ శరీరం వెళ్ళిపోతుంది కదా. వచ్చినది, వచ్చినది ఉండాలి. అసలు వస్తూనే వస్తూనే పోయింది అనుకోండి, ఒక్కొక్కసారి అలా జరుగుతుంది. అప్పుడు ఇక మిగిలిన ఉండవు, పెరగడం అవి ఉండవు. వచ్చినది ఉండాలి, ఉన్నది, ఉన్నది పెరిగినది. ఓ ఇంత పెద్ద శరీరం అయింది, పెరిగినది మార్పు చెందినది. కళ్ళకో పెద్ద జోడు, జుత్తు తెలుపు, పళ్ళు ఊడిపోవడం, నడుము వంగిపోవడం, ఇవన్నీ వస్తాయి. మార్పు చెందినది, తరిగినది. ఏమిటి ఆయనే? అయ్యబాబో అప్పట్లో ఎలా ఉండేవాడు మనిషి, అంత దారుఢ్యంతో అటుకులు అయిపోయాడండి ఆయన అంటారు. అంత క్షీణించిపోతారు. తర్వాత నశించిపోయినది. ఆ శరీరం ఒకనాడు తీసుకెళ్ళి కట్టెల మీద పెట్టి కాల్చేస్తారు. ఇప్పుడు ఆ శరీరం మళ్ళీ చూద్దామంటే కనపడదు, వెళ్ళిపోతుంది కాలగతిలో. ఈ 6 మార్పులతో ఉన్నదే జగత్. జాయతే గచ్చతే ఇది జగత్.
మీరు జగత్తులో ఉన్న ఏ వస్తువు అయినా సరే ఈ ఆరు మార్పులు చెందకుండా ఉండదు, ఉండి తీరుతాయి ఆరు మార్పులు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేయండి, మీరు ఏం చెయ్యండి, ఈ ఆరు మార్పులను దాటగలరన్న విశ్వాసం కానీ ఈ ఆరు మార్పులను దాటడం కానీ ఎవరి శక్యం కాదు. అది లోక నీతి అంతే. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ, పుట్టినది వెళ్ళి తీరాలి, వెళ్ళినది పుట్టి తీరాలి. కాబట్టి ఆరు మార్పులు చెందిపోతుంటుంది. ఈ ఆరు మార్పులు చెందడంలో చిత్రం ఏమిటంటే ఎప్పటికప్పుడు అది శాశ్వతం అనుకుంటాడు మనిషి. మీరు గమనించండి, ఎప్పటికప్పుడే ఏం పర్వాలేదు నేనేమైపోతాను ఇది ఇలాగే ఉంటానంటాడు. కానీ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒక జీవితం ఎంత చిత్రంగా వెళ్ళిపోతుందో చెప్తారు. కడుపులో పడుకున్నప్పుడు చైతన్యం వస్తుంది, వచ్చిన తర్వాత ఏడుస్తాడు ఈ ఇరుకు కడుపులో నేను ఉండలేనని. నవమాసంబులు తల్లి గర్భమున నానారో తలం చిక్కి నాకు అవకాశం ఇసుమంతలేక పడి తిన్న కష్టముల్ భీతితో నవమాసంభు ఘటిల్య చాలునిక నాకా గర్భవాసంభు నివసింపన్ పని తీర్పి కావుమిక నంది సకృపన్ శంకరా అని ఎడుస్తాడు. ఈశ్వర, చీకటి కడుపులో ఉండలేకపోతున్నాను, అమ్మ విడిచిన మలమూత్రాల్లో క్రిములు పుట్టి కుట్టేస్తున్నాయి, బాధపడిపోతున్నాను, కదుల్దామంటే లేదు, ఏమీ కనపడదు, కటిక చీకటి, తండ్రి నన్ను బయటికి తోసేయమని ఏడుస్తాడు. ఈశ్వరుడు బయటికి తోసేస్తాడు ప్రసూతి వాయువై. బయటికి వచ్చి బాలక్రీడలు సొల్పుచున్ బడులలో పాఠంబు వల్లించుచున్ బాలోజ్జానక బోధనాది విధమున్ బాగొప్ప నాలించుచున్ లీలానాటక సూత్రకేల పఠనా వీనుండనై పుచ్చితిన్ బాలప్రాయము నిదు చింతనిరగన్ ప్రారంధమా శంకర. బాల్యంలో అసలు లేదు, శిశుత్వంలో పసిపిల్లాడిగా ఉంటే మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చల మూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కప జ్వర గ్రహ మహాబాల్యామయశ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. శిశువుగా ఉన్నప్పుడు అక్కడే మూత్ర విసర్జన, అక్కడే మల విసర్జన, ఆ బట్టల్లోనే పడుకోవడం, రోగం రావడం, ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు, కుక్క పట్టి ఏడుస్తుంటాడు, కడుపులో పాలు లేవేమో అని అమ్మ పాలు ఇచ్చేస్తుంది, తాగిన పాలు అరగక వాడు కడుపు నిప్పితో ఏడుస్తున్నాడు, అమ్మ మళ్ళీ పాలు ఇచ్చేస్తుంది, ఆ పాల చార నోటి పక్కన కడితే చీమలు నోటి పక్క నుంచి చెవిలోకి వెళ్ళి కుట్టేస్తుంటాయి, చీమ చెవిలో కరుస్తుంటే బాధ తట్టుకోలేక ఏడిస్తే అమ్మ వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అమ్మ పైన పడుకోబెట్టుకుని ఓహో వీపు మీద జోకొడుతుంది తప్ప అమ్మ నా చెవిలో చీమ కరుస్తోందమ్మా అని చెప్పలేడు. ఇన్ని బాధలు పడ్డాడు, అది అలా అయిపోయింది. అప్పుడు ఈశ్వరుణ్ణి తెలిచాడా? లేదు. బాల్యం చెప్పానుగా, బాలక్రీడలు సల్పుచున్ బడులలో పాఠంబు వల్లించుచు, హాయిగా తన తోడి పిల్లలతో ఆడుకుంటూ సాయంకాలం అయ్యేటప్పటికీ పిల్లలందరినీ పిలిచి ఆటలు, పాఠశాలలోకి వెడితే కాసేపు ఆ ఉపాధ్యాయులతో గడపడం, పాఠాలు బట్టి పట్టుకోవడం, హోంవర్క్ చేసుకోవడం, పెద్ద పెద్ద సంచులు మోసుకోవడం, వీటితో అయిపోయింది. కాబట్టి లీలానాటక సూత్రకేలన పఠనా వీనుండనై బుచ్చితిన్, ఆ పాట వినా ఈ పాట వినా అది చూడా ఇది చూడా తప్పట్లు కొట్టా సంతోషించా పరుగులు పెట్టా జీవితం అయిపోయింది. యవ్వనం వచ్చింది, యవ్వనమంకురించగనే మది అన్యుల నిట్టులను ఆశ్రయించుటో పరమ పావనమూర్తులంచు పరిపాలకులను నుతీయించుటెట్లులో జీవికి విత్తమే భువిని జీవనమంచు అదిట్లు కూర్చుటో ఎయ్యది ఏది దారి అని ఎంచుతూ బుచ్చితిన్ అయ్య శంకర. యవ్వనం వచ్చిన దగ్గర నుంచి మొట్టమొదటి వచ్చేది ఏమిటంటే హైదరాబాద్లో 20,000 ఇస్తే జర్మనీలో 30,000 ఇస్తే అక్కడికి పోవడం, అక్కడి నుంచి ఆస్ట్రేలియాలో 50,000 ఇస్తే అక్కడికి పోవడం, అక్కడి నుంచి ఎక్కడో అంటార్కిటికా సముద్రం మధ్యలో 80,000 ఇస్తే అక్కడికి పోవడం, పోయి ఆఖరికి ఒళ్ళు గొల్లైపోయిన తర్వాత మళ్ళీ భారతదేశానికి తిరిగి రావడం. ఇలా కనపడ్డ ప్రతివాణ్ణి అయ్యా మీరు ఎంత గొప్పవారండి అని స్తోత్రం చేస్తూ ఉండడం. ఎందుకని అంటే వాడు 1 రూపాయి ఇస్తాడు, డబ్బు సంపాదించుకోకపోతే ఎలాగండి అని ఓ మెట్ట వేదాంతం చెప్పుకుంటూ ఉండడం, దానికోసం అన్నీ వదిలిపెట్టుకోవడం. ఇలా యవ్వనం అయిపోయింది. పోనీ వార్ధక్యం వస్తే ఖాళీయే కదయా నువ్వు. వార్ధక్యంబున మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే వ్యర్థం వైద్యుడు వాక్ప్రవాహములచే వాత్సల్య చిత్తంబుచే అర్ధధ్యానముచే మహాభ్రమతచే హాస్య ప్రసంగాలచే స్వార్థంబే పరమార్థమై చెడుతురి స్వార్థ ప్రజలు శంకర. పోని వార్ధక్యం వచ్చి ఖాళీగా ఉన్నాడని వాడేం కృష్ణరామ అంటాడేంటి, మనవడు చెప్పినా అండవు. వార్ధక్యంబున మోహ మూర్ఖతలచే, పిల్లలకి ఎంత మూర్ఖత్వం అంత మూర్ఖత్వం,
మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే, ఎప్పుడూ ఏదో అనారోగ్యమే, వాతాది రోగాలచే. వ్యర్థం వైద్యుడు వాక్ప్రవాహములచే, నేను సర్వీసులో ఉన్నప్పుడైనా మొదలెడతాడు, ఎవడడిగాడు ఎప్పుడు ఆపుతాడని అవతల వాడు చూస్తాడు, వీడే వదిలిపెట్టాడు. వ్యర్థం వైద్యుడు వాక్ప్రవాహములచే వాత్సల్య చిత్తంబుచే, కూతురు దగ్గరికి వెళ్ళి కొడుకు కొడుకును పొగుడుతాడు, కొడుకు దగ్గరికి వెళ్ళి కూతురు కొడుకును పొగుడుతాడు, ఇద్దరికీ చెడుతాడు. తప్ప ఎక్కడున్నప్పుడు అక్కడ సంతోషంగా ఉండడం. కాబట్టి వాత్సల్య చిత్తంబుతే అర్ధజ్ఞానముచే. డిఏ కిస్తీ ఎప్పుడిస్తారు, పెన్షన్కి ఎరియర్స్ ఎప్పుడొస్తాయని లెక్కలు కట్టుకోవడంతోనే జీవితం అయిపోతూ ఉంటుంది. కాబట్టి అర్ధధ్యానముచే మహాభ్రమతచే, ఇంకా రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఎవరైనా ఉద్యోగాలు ఇచ్చే నోటిఫికేషన్లు ఉన్నాయేమో చూసుకుంటూ ఉండడం. కాబట్టి అర్ధధ్యానముచే మహాభ్రమతచే హాస్య ప్రసంగాలచే, తాత పెళ్లి చేసుకుంటావా అంటే నీ నాకు పెళ్లి ఏమిటిరా, ఏమిటి ఆ మాటలు అనడు, పిల్లనిచ్చేవాడేవాడు రా అంటాడు. కాబట్టి హాస్య ప్రసంగాలచే స్వార్థంబే పరమార్థమై చెడుదురి స్వార్థ ప్రజల శంకర, ఇంత కష్టపడి సంపాదించాను కొడుకు ఏం చేసేస్తాడో భయం. కాబట్టి అలా పోతూ ఉంటుంది వార్ధక్యం అంతా, అయిపోయింది ఉంటుంది ఏమిటి శరీరం. ఆఖరణ ఒకనకొక రోజు రానే వస్తుంది శరీరం పడిపోయే రోజు. ఆ పడిపోయే రోజు వచ్చేసిన తరువాత కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుని సొచ్చు పత్నియున్. కాయము వీడిరారు కథ చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. శరీరాన్ని వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోతుంటే గుమ్మం వరకు వచ్చి ఆవిడ ఏడుస్తుంది, అయ్యో మా నాన్నగారిని తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి పిల్లలు ఏడుస్తారు. తప్ప నీ శరీరమే నీతో రాదు, నిక్కమాదే హంబు నీటిపై బుగ్గ, ఇదో నీటి మీద బుడగ. కాబట్టి ఏది వచ్చేది, వచ్చేది ఏమి ఉండదు. ఆఖరికి ఏం వస్తాయి, నువ్వు చేసిన కర్మం పుణ్యం ఈ రెండే వస్తాయి. ఏ పుణ్యం చేసావో ఏ పాపం చేసావో వాటిని సంచిలో పట్టుకుని వెళ్ళిపోతూ ఉండడమే. కాబట్టి మనిషి జీవితం ఈ ఇలా గడిచిపోయేటటువంటి ప్రక్రియలో ముసలితనం అనేటటువంటి మొదటి దౌర్భాగ్యం వచ్చి తీరుతుంది.